దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు నందు ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు చక్కటి వర్తమానంతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే మీరు ఎంతో శ్రద్ధగా వింటున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మీ సమస్యలు నాతో పంచుకుంటున్నారు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఆ ప్రార్థనలకు జవాబులు వచ్చినాయి అని కూడా మీరు మరలా తెలియచేస్తూ ఉంటున్నారు. అందుని బట్టి ప్రభు నందు నేను ఆనందిస్తూ ఉంటున్నాను. మీ సమస్యలు మాతో పంచుకోండి, ఎందుకంటే మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయమని ప్రభు తెలియచేస్తూ ఉంటారు కదా. కాబట్టి ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన యొక్క ఊపిరిగా మనం ప్రార్థన ద్వారా ఈ యొక్క దేవుని సన్నిధిలో కలుసుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకి కలుగు చేస్తూ ఉంటున్నాడు. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో కూడా మీకు తెలీదు. కానీ ఈ యొక్క వర్తమానాలు వింటూ మీ యొక్క అవసరతలు తెలియచేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటుంటున్నాను. మనం భూమి మీద బ్రతుకున్నటువంటిది దేవుని కొరకు ఉపయోగపడాలని, మనం సృష్టించినటువంటి దేవునికి మహిమార్థంగా జీవించాలని మరి దేవుని యొక్క ఉద్దేశాలు కనుక బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమాలే దేవుని వెంట నడవాలని. మీకు అనేక సమస్యలు ఉండొచ్చు, సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం దేవుని దగ్గర ఉంది. మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, పూర్ణాంగీకారానికి యోగ్యమైనటువంటి వాడు కనుక మాటిచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు. కనుక మరి ఆయన సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడని నమ్మి విశ్వసించినప్పుడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన బహుబలము కలిగినటువంటిది. కనుక ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఏకీభవించి నా నామమును ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆయన నిత్యము ఉండేటటువంటి దేవుడు. యుగాలు మారినా తరాలు మారినా మారని దేవుడు. సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఆయన ఎన్నటికీ గతించిపోయేటటువంటి వాడు కాదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇటు అటు తిరగడం, చాలామంది ఏం పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దమ్ముడి ఆదాయం లేదు, నిమిషం తీరిక లేదు. మరి తల్లిదండ్రుల మీద ఆధారపడి 30-40 సంవత్సరాలు వచ్చినా సరే అటు ఇటు తిరుగుతూ ఆ టైంని పాస్ చేసేటటువంటి వారు కూడా చాలామంది లేకపోలేదు. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథము 1:7 ఓ చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా, మరి భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అని అపవాది చెప్తూ ఉంటున్నాడు. దేవదూతలు అందరూ కూడా దేవుణ్ణి కలుసుకునేటటువంటి సమయంలో సాతానుడు కూడా అపవాది కూడా మరి భూమి మీద అటు ఇటు తిరిగి దేవుణ్ణి కలుసుకోవడానికి దేవదూతులతో పాటు సమంగా వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్పి ఆ యొక్క అపవాది చెప్తున్నాడు. వాడి పని ఏంటంటే అటు ఇటు తిరగడము, ఏర్పరచబడిన వారిని సహితము నేల కూలుస్తానని చెప్పినటువంటి ఆ మాట వాడి జీవితానికి సరిపోయినటువంటిది. కాబట్టి చాలామంది ఏం పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతూ తినడం, తిరగడం, పడుకోవడంతో గడిపేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారందరూ కూడా అపవాది సంబంధులై ఉంటున్నారు. పని చేయకుండా ఆహారం తినకూడదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి వారి రెక్కల కష్టార్జితాన్ని అనుభవించాలి. కానీ మరి తల్లిదండ్రుల మీద డిపెండ్ అయిపోయి, ఎవరి మీదో డిపెండ్ అయిపోయి సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. వీరిలో అపవాది బాగా ఏలుబడి చేస్తూ ఉంటుందని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మరి ముఖ్యంగా నిద్రమత్తు చింపురు గుడ్డలు దాపరించడానికి కారణమవుతుందని, మరి తిండిపోతులు మరి దరిద్రులు అవుతారని, తినడం అవసరమే కానీ ఆ తిండి కోసమే బ్రతకూడదు, మరి బ్రతుకు దేవుని కొరకు బ్రతకాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే నిన్ను నన్ను మనందరినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. కాబట్టి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడమే మన కర్తవ్యమై ఉంటుందని ప్రభు
పేరిట సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే మరి భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానని అపవాది చెప్పినప్పుడు అక్కడ యేసుప్రభు దేవాది దేవుడు ఒక మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. భూమి మీద నా భక్తుడు ఉన్నాడు తెలుసా, యోబు అనేటటువంటి భక్తుడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు అని కొన్ని మాటలు అక్కడ యోబును గురించి ఒక మంచి సాక్ష్యము దేవుడు చెప్తాడు. ఆలోచన చేయండి, మనము సాక్ష్యాలు చెప్పడం కంటే దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యము అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. మరి ముఖ్యంగా మరి నీ గురించి నా గురించి ప్రభువు చెప్పగలడా ఇలాంటి మాట? భూమి మీద ఉన్నవారిలో శ్రేష్ఠుడిగా ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, మరణాలు, మరి ఆస్తి నష్టము అన్నీ కలిగినప్పటికీ కూడా యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం విడిచిపెట్టలేదు. తన చెడుతనాన్ని అసహించుకునేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది అన్ని పరిస్థితులు బాగుంటే భక్తి బాగానే చేస్తారు. కొంచెం పరిస్థితులు తారుమారయ్యేటప్పటికీ దేవుని వదిలేసి లోకంలో కలిసిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. లోకంలో వాళ్ళు దేవుని దగ్గరికి రావడం సమంజసం, కానీ దేవునిలో ఉండి మరలా లోకంలో కలిసిపోయేటటువంటి వారు ఒకసారి పరలోక సంబంధమైన సంగతులను రుచి చూసి మరి తొలగిపోయినటువంటి వారిని గుణపరచడం అసాధ్యమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే, భూమిలో ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచున్నాను అని కూడా అపవాది చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 7వ అధ్యాయము 4వ వచనం చూస్తే, తెల్లవారు వరకు ఇటు అటు మరి తిరిగి ఆయాసపడుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇటు అటు తిరుగుతూ మరి అనేక మంది టైం పాస్ చేస్తూ సంవత్సరాలు వృధా చేస్తూ ఉంటున్నారు. మాకు తెలిసిన ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మరి చదువు మానేశాడు. 7th క్లాస్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనకరంగా గేదెలు మేపడం, పొలం పని చూసుకోవడం చాలా చక్కగా తల్లిదండ్రులకి ప్రయోజనకరంగా ఉన్నాడు. కానీ తను అనుకోని విధంగా మరి చదవాలని ఆశ కలిగింది, మంచిదే. మరి ముఖ్యంగా తను 10th క్లాసు ఎగ్జామ్ రాశాడు, వెంటనే పాస్ అయిపోయాడు. ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాశాడు, అది కూడా పాస్ అయిపోయాడు. డిగ్రీ రాశాడు, అది కూడా పాస్ అయిపోయాడు. అయితే హైదరాబాద్లో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అయితే చాలా చక్కగా హ్యాపీగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో MBA రాసి మరి ఆ తర్వాత జాబ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తాడంటే సిఐ చదవాలనే ఉద్దేశంతో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఆ సిఐ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. ఈ లోపల పెళ్లి వయసు దాటిపోయింది. మరి దాదాపుగా 40 సంవత్సరాలు వచ్చేసినాయి. మరి తల్లిదండ్రులకి ఆ బిడ్డను చూస్తే ఏమాత్రం సంతోషం లేదు. ఒకప్పుడు చాలా సంతోషపడ్డారు, తనకి పెళ్లి కాలేదు, తర్వాత చేసే ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు, ఆ సిఐ ఎగ్జామ్ రాస్తూ మరి టైం పాస్ చేస్తూ ఉంటున్నాడు. దేనికి పనికి రాకుండా ఈ మధ్యకాలంలోనే తండ్రి దిగులు పెట్టుకొని చనిపోయి ఉంటున్నారు. ఆ తల్లి కూడా అంతంత మాత్రంగా ఉంది, కొన ఊపిరితో ఉన్నట్టుగా మరి జీవిస్తూనే ఉంది. అయితే ఇక్కడ చాలా విషయాలు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి భక్తి అయినా చేయాలి, పని అయినా చేయాలి, ఏదో ఒకటి మరి విరామము లేకుండా చేసుకుంటే మన జీవితం మనకి మేలుకరంగా ఉండాలి, మన చుట్టూ ఉన్నటువంటి వారికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా జీవించినప్పుడు మరి మన గురించి అనేక మంది సంతోషపడతారు. మరి ఎవరిని సంతోష పెట్టలేకుండా తనకు తాను కూడా సంతోషంగా లేడండి. కనీసం ఎక్కడో హైదరాబాద్లో చదువుతున్నాను, ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పేసి రాస్తే ఆ సిఐ ఎగ్జామ్లో ఒక్క సబ్జెక్టు పైన మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ రాయాలి. అలాగా అవస్థపడుతూ సిఐఏ అవ్వాలి అని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఉద్దేశం మంచిదే, కానీ 1-2 సార్లు చూస్తారండి ఎవరైనా 15 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నాడు, ఫెయిల్ అవుతూనే ఉన్నాడు, అటు ఉద్యోగం చేయలేకపోతున్నాడు, ఇటు తల్లిదండ్రులకి ప్రయోజనకరంగా లేకపోతున్నాడు. పోనీ తనకైనా పెళ్లి చేసుకుందామంటే ఆ వయసు కలిగినటువంటి స్త్రీలు ఎవరు కూడా 40 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండేటటువంటి వారిని చూడలేము.
కాబట్టి ఇలాంటి దుర్భర జీవితం ఎవరికి ప్రయోజనకరంగా ఉండదని మనవి చేస్తూ ఉంటున్నాను. భక్తి చేస్తే ఆ భక్తి ఎంత పైకైనా లేపేస్తుంది, ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. దీనిలోనూ దరిద్రులను పెంట కుప్పలో నుంచి పైకి లేవనెత్తేటటువంటి దేవుడు. ఈరోజు ఎందుకు పనికిరానటువంటి వారు దేవుణ్ణి నమ్ముకొని ప్రభువుని ప్రకటించడం ద్వారా ఒక ఉన్నతమైనటువంటి సావకులుగా దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒకవేళ గర్వించినట్లయితే గద్దెల మీద నుంచి గర్విష్ఠులను దించేసేవాడు కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 23వ అధ్యాయము యోబు గ్రంథం 11వ వచనము, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని అని యోబు ఎంతో చక్కగా చెప్తూ ఉంటున్నాడు. అటు ఇటు ఎటు పడితే అటు తిరిగిపోతూ ఉంటారు చాలామంది. కానీ యోబు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా అటు ఇటు తొలగక మరి తను ఆ యొక్క మార్గమును అనుసరించుచున్నాను, ఆయన మార్గమును అనుసరించుచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచించండి, ఆస్తి అంతా కూడా ఒక ఎత్తు, మరి పిల్లలు ఒక ఎత్తు, తన జీవితం ఒక ఎత్తు, మూడు ఎత్తులుగా ఉంటున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తే ఏ విషయంలో కూడా అతడు నెమ్మది లేకుండా ఉన్నాడు. ఆస్తి అంతా నాశనం అయిపోయింది. తనకున్న 10 మంది పిల్లలు కూడా చనిపోయినట్లుగా, తన శరీరంలో కూడా ఆరోగ్యం లేనట్లుగా, మరి గడ్డలు కురుపులు, మరి చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని మరి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటే స్నేహితులు వచ్చి ఎంతగానో శోధిస్తూ ఉంటున్నారు, చాలా చులకనగా మాట్లాడి ఉంటున్నారు. అయినప్పటికీ కూడా మరలా తిరిగి యోబు వారి గురించి ప్రార్థన చేస్తేనే తప్ప వారికి ఆ విమోచన కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. మనుషులమైన మనకి రాకపోతే శ్రమలు ఎవరికి వస్తాయండి? ఆలోచన చేయండి, మనం ఉన్నంతకాలము అవి మనతో పాటు ఉంటాయి. కానీ ఇక్కడ మరి మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, మన భక్తి జీవితాన్ని నిరంతకం చేసుకోకూడదు. యేసు ప్రభుకి రాలేదా శ్రమలు? నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన అంటాడు కదా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు, తృణీకరిస్తున్నప్పుడు మీరు చింతపడకండి, మీకంటే ముందుగా నన్ను తృణీకరించారు, నన్ను ద్వేషించారని ఆయన చెప్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, మరి దేవుణ్ణి తిట్టకుండా, దేవుణ్ణి విసర్జించకుండా, తృణీకరించకుండా ఉన్నవారు ఎవరున్నారు చెప్పండి? మనందరం కూడా దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు సమీపస్తులుగా ఆయన చేసుకున్నాడు. సమస్తాన్ని సహించి ఏ విధము చేతనైనా నిన్ను నన్ను చిక్కించుకోవడానికి ఆఖరికి తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసి ఉంటున్నాడు. ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం. మన ప్రేమలో విశేషం లేదు, కానీ ఆయన ప్రేమలో శాశ్వతమైనటువంటి విశిష్టత ఉందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా యోబు గ్రంథము 28వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లలాడుచున్నారు. ఇక్కడ స్నేహితులను మనం చూసినట్లయితే ఎంతగానో యోబుని నిరాశపరుస్తూ ఉంటున్నారు. యోబుని మరి నా భక్తి జీవితం నుంచి తొలగిపోవడానికి నువ్వు నిజంగా నీతిమంతుడవా, నువ్వు పరిశుద్ధుడివా, లేకపోతే ఎందుకు నీకు శ్రమ వచ్చింది అని చెప్పేసి చూచిపోటి మాటలతో వేధిస్తూ ఉన్నప్పటికీ కూడా యోబు తన భక్తి జీవితాన్ని కోల్పోలేదండి. తన విశ్వాస జీవితాన్ని ఆర్పేసుకోలేదు. ఎప్పటికీ ఎప్పటిలాగానే అన్నీ ఇచ్చాడు దేవుడు, అనుభవించాం, దాన్ని తీసివేసినప్పుడు దాన్ని అనుభవించతగమా అని చెప్పేసి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవునికే స్తోత్రం అని చెప్పేసి ఎంతో చక్కటి విశ్వాసాన్ని దృఢపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోబు అంటే సహనం కలిగినటువంటి వారు ఎవరు లేరని దేవుడే సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. కొంతమంది భక్తుల గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు కదండి. దావీదును గురించి ఎంతో చక్కటి సాక్ష్యం చెప్తాడు దావీదు, నా ఇష్టానుసారుడు అని చెప్పేసి. మోషేను గురించి, మోషేన ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు అని తెలియచేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో నమ్మకస్తుల్ని చూడలేకపోతున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు జీవించేటటువంటి వారిని చూడలేకపోతున్నాం. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడని ఓ భక్తుడు చెప్తాడు. కానీ ఇక్కడవరి దినాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. పాపం చేస్తూ కూడా ప్రార్థన చేసేవాళ్ళని చూస్తున్నాం, ప్రార్థన చేస్తూ కూడా పాపం చేసేటటువంటి వారిని చూస్తున్నాం.
కాబట్టి కడవరి వరకు అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటేనే మనం ధన్యులం అవుతాం. ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. ఇంకా అటు ఇటు తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా మరి పని చేసుకుంటూ పౌలు గారు మరి దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నాడు. అనేక సంఘాలు కట్టాడు, పత్రికలు రాశాడు, తన డేరాలు కుట్టేటటువంటి పని ఉదర పోషణ కోసం చేసినప్పటికీ ఆత్మల రక్షణ కొరకు ఎంతో ప్రయాసపడి ఉంటున్నాడు. ఇలాగ చాలామంది పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రభువుని గురించి ప్రకటించే వాళ్ళు ఉన్నారు. చాలామంది అనుకుంటున్నారు, ఎందుకు డబుల్ ఆశీర్వాదం పొందేస్తున్నారు, సేవకులు పొందవలసింది కూడా పొందేస్తున్నారని చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటున్నారు. ఎందుకంటే సేవకుడు చేయాల్సిన పని సేవకుడు చేయలేకపోతున్నాడు. సమయం అనక అసమయం అనక విసుగక నిత్యము కూడా దేవుని కొరకు ప్రయాసపడవలసినటువంటి వారు మేము అంటున్నాం. రెస్ట్లెస్గా మరి దేవుని ప్రకటించవలసినటువంటి బాధ్యత ఎంతో మన మీద ఉంది. పౌలు గారు చెప్తాడు, సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనేటటువంటి మాటను కూడా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆలోచించండి, మనం ఎక్కడుంటే అక్కడ మనం ఎవరితో కలిస్తే, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు యేసుప్రభుని గురించి ఒక మాట చెప్పగలుగుతూ ఉంటున్నామా? యేసయ్య నమ్ముకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తారు, లేకపోతే ఆరు నగ్ని పాలైపోతారని ఒక్క ముక్క మనం చెప్తే చాలు. చెప్పకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, చెప్పినా వినకపోతే వారిని లెక్క అడుగుతాడు. ఒకవేళ చెప్పిన మాట విని ప్రభువుని అంగీకరిస్తే ఆరు నగ్ని తప్పించుకుంటారు, లేకపోతే ఆ యొక్క ఆరు నగ్నిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. తప్పనిసరిగా యేసయ్య నమ్మాలని చెప్పారు, కానీ మేము నమ్మలేకపోయాము, కులం అడ్డొచ్చింది, మా బలం అడ్డొచ్చింది, మా ధనం అడ్డొచ్చింది, ఇలాగ చాలా చాలా విషయాలు చెప్తారు కదండి. ఒక స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మరి 12 సంవత్సరాలు ఎలా బ్రతికిందా అనేది ఆశ్చర్యం కదా. అయితే మరి యేసు ప్రభు దగ్గరికి రావడానికి 12 సంవత్సరాలు పట్టిందండి. యేసు ప్రభువే దేవుడని తెలిసి మీలో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అప్పటికైనా ఆమె వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాననేటటువంటి యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు గుర్తెరిగి ఆ యొక్క ప్రభావాన్ని ఆయన వస్త్రపు చెంగులోకి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 12 సంవత్సరాల నుంచి ఆమెకు సమాధానం లేకుండా ఉంటుంది, నెమ్మది లేకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆమె స్వస్థపడిన తర్వాత మరి వెళ్ళిపోతుంది. యేసు ప్రభు అంటున్నారు, నన్ను ఎవరు ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, ఎవరది అని ఆయన హెచ్చరించినప్పుడు భయపడిపోయింది, తన సాక్ష్యం అంతా చెప్పింది, అనేక వైద్యుల చేత తిప్పలు పడ్డాను అని చెప్పేసి ఆ వ్యాధి పోలేదు, ఉన్నదంతా కూడా వ్యయమైపోయింది, అయినప్పటికీ కూడా ఆ వ్యాధి ఉపశమనం కలగలేదు, మీ వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకున్నాను, అలాగే ముట్టాను నేను బాగుపడ్డానని వేలాది ప్రజల మధ్యలో ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు, కుమారికి సమాధానం కలుగునుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అంటే 12 సంవత్సరాల నుంచి సమాధానం లేకుండా ఉంటున్న ఆమె సమాధానపరచబడి స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తుంటాం. చాలామంది మేలులు పొందుకుంటారు కానీ సాక్ష్యం చెప్పే విషయంలో మరి చెప్పలేనటువంటి పరిస్థితులు. ఒకసారి సాక్ష్యం చెప్పానంటే మరలా ఎక్కడైనా నేను పడిపోతే మన అందరూ నన్ను పట్టుకుంటారు అని చెప్పి చాలామంది సాక్ష్యం చెప్పరు. ఆలోచించండి, విశ్వాస జీవితానికి సాక్ష్యం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది ఉంటారు ఎంతమందికైనా సాక్ష్యం చెప్పేస్తారు, కానీ సాక్ష్యానికి జీవితానికి సరిపోదండి. మార్పు చెందిన జీవితము ఒక సాక్ష్యంగా అనేక మంది మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ప్రభువుని చూపించగలుగుతూ ఉంటున్నామా? మన మాటల్లో, మన తలంపుల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో మరి ఆయన్ని చూపించగలుగుతూ ఉంటున్నామా? యేసు ప్రభు శిష్యులు 12 మంది కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు లోకంలో బ్రతికితే 3.5 సంవత్సరాలు మాత్రమే శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు.
కానీ ఆ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభులాగా అయిపోయారు. ఎవరు యేసు ప్రభువు గుర్తు పట్టడం కష్టతరం అయిపోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇంకా మనము చూసినట్లయితే సంఖ్యాకాండం 16:27 చూసినట్లయితే, మరి కోరాహు, అబీరాము, దాతానులు నివాసముల యుద్ధ నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములు వారి భార్యలను వారి కుమారులను మరి ఆ యొక్క దేవుని ఉగ్రతకు గురైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో, ఆయన ఆజ్ఞలు కట్టడలు ఎవరైతే మరి పాటిస్తారో వారు మాత్రము ధన్యులు, వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని. దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా చాలామంది నామకార్థంగా బ్రతికేస్తున్నారు, ఇంకా చాలామంది పట్టి పట్టనట్టు బ్రతికేస్తున్నారు. ఆలోచన చేయండి, మరి అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి, మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ఆదికాండము 3:24 ఇటు అటు తిరుగు ఖడ్గ జ్వాలలను నిలవబెట్టాడంట యేసు దేవాది దేవుడు. ఎందుకంటే ఆదాముకి ఒక టెస్ట్ పెట్టాడు, ఆ టెస్ట్లో ఆదాము ఫెయిల్ అయిపోయి ఉంటున్నాడు. ఆ తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి, జీవవృక్ష ఫలము, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు పండు, కాబట్టి ఆ జీవవృక్ష ఫలం తింటే నువ్వు నిత్యము జీవిస్తావు, ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు పండు మాత్రం తినొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పినప్పుడు మరి ఆ పండు తిన్నాడు. తిన్నప్పుడు ఏమైందనంటే అతని కన్నులు, వారి కన్నులు తెరవబడి అని దేవుని యొక్క లేఖను తెలియచేస్తుంది. కాబట్టి ఆ ఏదేను తోటలో నుంచి వారిని వెళ్ళగొట్టి ఆ ఏదేను తోట చుట్టూ కూడా ఖడ్గజ్వాలలు నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎహెస్కేలు 7:1 చూస్తే, ఆయన ఎముకలతో నిండిన లోయలో నన్ను ఇటు అటు నడిపించుచున్నాడు అని చెప్తూ ఉంటాడు. అయితే ఎహెస్కేలుకి ఒక చక్కటి మరి దేవుని యొక్క కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 37:1 ఆ ఎముకలు ఉన్నటువంటి ఆ లోయలో అటు ఇటు తిప్పినట్లుగా దేవుడు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత ఆ ఎండిపోయిన ఎముకలతో చెప్పు, జీవం కలిగేటట్టు ప్రవచించు అని దేవుడు చెప్పినప్పుడు మరి ఎహెస్కేలు దేవుని మాటకు లోబడి ప్రవచించినప్పుడు ఆ ఎముకలు ఎప్పుడో 1,000 సంవత్సరాల క్రితం ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలు దానంతటి ఒకటి ఒకటి ఎముకలు అతుక్కొని చర్మము, మాంసము, మరి నరములు అన్నీ కూడా వచ్చి మహాసైన్యమై నిలిచారు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిపోయారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చచ్చిపోయిన వాళ్ళు చూడరు కదండి, నవ్వరు, నడవరు, ఏం చేయరు కదా. అలాగే ఈరోజు సువార్త ఎంత విరివిగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా అనేక మంది చచ్చిపోయినటువంటి వారికి ఈ సువార్త ఏమాత్రం కూడా ఫలించట్లేదు, వారి చెవుల్లోకి వెళ్ళట్లేదు. అమ్మ, యేసు ప్రభు గురించి తెలుసా అంటే మా ఇంటి ముందే చర్చ్ ఉందని చెప్తారు, కానీ యేసు ప్రభు అంటే ఎవరో వారికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. సువార్త ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి కూడా ఈ దినాన్ని ఖచ్చితంగా మీరు యేసు ప్రభు నమ్ముకోవాలని నొక్కి ఒక్కడి నుంచి తెలియచేస్తున్నప్పటికీ కూడా ఇంకా అనేక మంది, ఇంకా మన ఇళ్లలోనే దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు. విచారం కదండి, చాలా విచారం. ఎందుకంటే దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారు, కానీ కొంచెం కింద మంచం కింద పెట్టరు కదా. ఇంటనున్న వారందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెడతారు అన్నా. రక్షించబడిన ఒక వ్యక్తి ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతటికీ కూడా వెలుగు కలగాలి. ఒకళ్ళు రక్షించబడ్డారంటే వారిని బట్టి కుటుంబం అంతా రక్షించబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఈదికొకళ్ళని, ఊరికొకళ్ళని అద్భుతాలు చేసి ఆయన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. యాయిరు కుమార్తెని ఇంట్లో బ్రతికించాడు కాబట్టి ఆ ఇంటి వారందరూ కూడా ప్రభువుని అంగీకరించి ఉంటున్నారు. మరి ముఖ్యంగా నాయిన్ అనే గ్రామంలో విధవరాలి కుమారుని బ్రతికించాడు యేసు ప్రభు. ఆ గ్రామం అంతా కూడా ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, అయినా సరే ఆ లాజరు బయటకు రా అని చెప్పగానే 4 రోజుల క్రితం చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చినప్పుడు మరి ఈరోజు ప్రపంచం అంతటికీ కూడా యేసు ప్రభు జీవాధిపతి, యేసు ప్రభు మరి
చనిపోయిన వారిని బ్రతికించగలిగినటువంటి వాడు. అంతేకాదు ఆయన చనిపోయి మూడవ దినాన తిరిగి లేచాడు, అందరికీ కనిపించాడండి. 40 రోజులు మరి ఆయన పొడిచిన వారు, ఆయన కొట్టిన వారు, ఆయన గడ్డం పట్టుకొని పెరికేసినటువంటి వారు, ఆయన ప్రక్కలో బళ్ళెప్పొడి పొడిచినటువంటి వారు, కొరటాలతో కొట్టిన వారు, వీళ్ళందరూ చూశారండి. ఆయన తిరిగి లేవలేదు అని చెప్పడానికి ఎవరికి కూడా ఎటువంటి అవకాశము లేదండి. ఆయనే దేవుడని, ఆయనే సజీవుడని మరి తెలుసుకున్న వారు ధన్యులు, తెలుసుకోకపోతే అన్యులుగా ఆరని అగ్నిలో ఉండవలసిందే అని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే యూదా పత్రిక 1:12, వీరు గాలిచే ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను వీరి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన మరి సుడిగాలికి కొట్టుకొని పోవడం, ఇటు అటు కొట్టుకొని పోయే నిర్జల మేఘాల్లాగా. చాలామంది ఈ సంఘం కాదు ఆ సంఘం, ఆ సంఘం కాదు ఈ సంఘం, సంఘాలు తిరగేస్తున్నారు కానీ అంతరంగంలో ఉన్న అవిధేయతలు మాత్రం సరిచేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. వారు ఎలాంటి వారంటే కాయలు రాల్చినటువంటి మరి ఫలములు లేక 2 సార్లు చచ్చి పెళ్ళగింపబడిన వేళ్లతో చెట్లుగాను గాఢాంధకారము వారికి కొరకు భద్రం చేయబడిందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా కీర్తనలో 59:15 చూస్తే తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడుదరు, తృప్తి కలుగని ఎడల రాత్రంతయు ఆగుదరు. కేవలం తినడానికే పుట్టారు అన్నట్టుగా ఉంటారు కొంతమంది, తింటూనే ఉంటారు, తింటూ తృప్తి అనేటటువంటిది ఉండనే ఉండదండి. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిలుపులకు రాసిన పత్రికలో అంటాడు, వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతమని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా యిర్మీయా గ్రంథం 2:23 చూసినట్లయితే నీవు త్రోవల్లో ఇటు అటు తిరుగులాడుచు వడిగల వంటవు అని చెప్తూ ఉంటున్నాడు. చాలామంది భక్తి జీవితంలో మరి దేవుని నమ్ముకొని కూడా స్థిరత్వం లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒక చోట మార్మన్స్ పొందుతారు, ఇంకో చోట బాప్తిసం తీసుకుంటారు, మరి ఇంకో చోట పెరుగుతూ ఉంటారు. చూడండి, ఆది అపోస్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి, మార్మన్సు పాపక్షమాపణ బాప్తిస్మము అనేటటువంటి ఆది అపోస్తల బోధ మీద కట్టబడాలి. ఎక్కడ పునాది వేశారో అక్కడే గోడలు కట్టాలి, అక్కడే కప్పు కూడా వేయాలి. పునాది ఒక చోట వేసి, గోడలు ఇంకో చోట వేసి, కప్పు ఇంకో చోట వేస్తారండి. ఆలోచన చేయండి, ఈరోజు మరి అనేక మంది ఇటు అటు తిరుగుతూ టైం పాస్ చేస్తున్నారు. ఇంకా 2:20 యిర్మీయా గ్రంథము 36:1, నీ మార్గం మార్చుకొనుటకు నీవేలా ఇటు అటు తిరుగులాడుచున్నావు. మార్గాలే మార్చేసుకుంటున్నారంటండి, మార్చుకోవడానికి అటు ఇటు తిరుగుతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా 3:13 చూసినట్లయితే పచ్చని చెట్ల క్రింద అన్యులతో కలుసుకుంటకు నీవు అటు అటు ఇటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము అని చెప్పేసి. చాలాసార్లు దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు లోకస్తులతో అన్యులతో ఏకీభవించి అటు ఇటు తిరుగుతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా 4:1 చూస్తే ఇటు అటు తిరుగుటమాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించుము. తిరిగింది చాలు కానీ ఇక అటు ఇటు తిరగడం మానేసి నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించు, ఒప్పుకొని విడిచిపెట్టు, నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించు, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 5:1 కూడా యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరుగెత్తు చూచు తెలుసుకొనుడి అని. యెరూషలేము వీధుల్లో యేసు ప్రభుని గురించి ఎంతగానో ప్రకటించబడింది, ఆయన చేసిన అద్భుతాలు వారి కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు, కాబట్టి వాటిని తెలుసుకోమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా 5:8 చూస్తే బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సకిలించును.
ఈ చివరి దినాల్లో చాలా భయంకరమైనటువంటి దినాలు, భార్యలను నమ్మలేనటువంటి దినాలు, భర్తలను నమ్మలేనటువంటి దినాలు ఎందుకు సంభవిస్తున్నాయి అని ఆలోచన చేసినట్లయితే దేవుని భయం లేకపోవడం వల్లే ఇవన్నీ సంభవిస్తున్నాయి. దేవునికి భయపడేటటువంటి వాడు ఎక్కడ ఎప్పుడు కూడా పాపం చేయడానికి అవకాశం ఉండదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా కీర్తన గ్రంథం 82:5 వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, ఆరని అగ్నిలో కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారంట, ఏడుస్తూ ఉంటారంట. ఎందుకు ఏడుస్తూ ఉంటారంటే వారు చేస్తే పాపం ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఉంటుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. అందుకే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీతిమంతులుగా దేవుడు చేస్తాడని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా కీర్తనలు 107:22 మత్తులైన వారు ముందుకి వెనక్కి దొర్లుచు ఇటు అటు తూల్చున్నారు. మత్తులు చాలామంది నిద్ర మత్తు తో ఎంతసేపు మంచం మీద అటు ఇటు తూలుతూ తిరుగుతూ ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 49:21 ఒంటరివై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశులనే కదా అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. పరదేశులకు ఒక నివాసం అంటూ ఉండదు, ఒక ఊరంటూ ఉండదు, వారు ఇటు అటు తిరుగులాడుతూనే ఉంటారు. సామెతలు 4:25 చూసినట్లయితే నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అటు ఇటు మనం చూసినట్లయితే ఈ మార్గంలో అనేక మంది పడిపోయినటువంటి వారు, ఆగిపోయినటువంటి వారు, వెనక్కి వెళ్ళిపోయేవారు ఈ మార్గాన్ని చెరిపేస్తున్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేవుని నమ్ముకున్న వారు పెర్ఫెక్ట్గా వాక్యానుసారంగా జీవించినట్లయితే మనల్ని బట్టి అనేక మంది దేవుని దగ్గరకు వస్తారని యేసు ప్రభుని అనేక మంది వెంబడించారు. అలాగే మనల్ని కూడా అనేక మంది వెంబడిస్తారు మనం క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా. మరి పౌలు గారు చెప్తూ ఉంటాడు, నేను ప్రభుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తూ ఉంటాడు. 5:7 సామెతల గ్రంథం 6 చూసినట్లయితే జార స్త్రీ జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. ఆలోచన చేయండి, దాని దగ్గరికి పోయినటువంటి వారు అనేక మంది పాతాళానికి పోతారని కూడా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు మరి ఎవరి విశ్వాసాన్ని వారు చాలా భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం, గడవరి దినాల్లో ఉంటున్నాము, అపాయకరమైన దినాల్లో మరి దేవుని రాకడ సమీపంలో ఉంటున్నాం కనుక ఎవరికి వారు భక్తి జీవితాలు కాపాడుకుంటూ దేవుని వెంబడించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సిందిగా ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహానగా మహోగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. స్థిరత్వం లేకుండా అటు ఇటు తిరుగులాడుతున్నటువంటి అనేక గురించి మీరు మాకు తెలియజేస్తూ ఉంటున్నారు. మేము మాత్రం అటు ఇటు తిరగకుండా క్రీస్తు అనే బండ మీద స్థిరంగా కట్టబడి ప్రభు నాయన సిలువైబడిన నీ వైపు మాత్రమే చూస్తూ అటు ఇటు చూడకుండా మరి గురి ఎద్దకే పరిగెత్తే వారిగా మా ముందు సిలువను మోసుకొని వెళ్ళిపోతున్న నిన్నే గురిగా పెట్టుకొని నీ వెంట నడిపించబడ్డకు నీ కృపలో వర్ధిలుటకు సహాయం చేయమని, ఈ దినాశ్రాలతో నింపి పవిత్రపరచమని, వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క సమస్యకు పరిష్కార మార్గం ఏర్పాటు చేయమని ఏసై పేట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.